ఆంధ్రాలో మద్యం ధరలు పెరగడంతో కర్ణాటక నుండి అక్రమ మద్యాన్ని ఆంధ్రాకు తరలిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది అక్రమదారులు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పలమనేర్ ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. రహస్య సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఏసీ హేమంత్ నాగరాజు, ఏఎస్పీ విశాంత్ రెడ్డి వారి ఆదేశాలను అనుసరించి చిత్తూరు మీదుగా పలమనేరు రోడ్డు ఎస్ఐ రవికుమార్ సిబ్బంది తనిఖీలు చేయుచుండగా 3 ద్విచక్ర వాహనాలపై 3 వ్యక్తులను అనుమానించి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 314 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం చిత్తూరు రూరల్ పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరిగిందని ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఈరోజు చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏసీ శ్రీ హేమంత్ నాగరాజు గారు మరియు విశాంత్ రెడ్డి ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు ఉదయం చిత్తూరు టు మలంనేరు రోడ్డు హైవేలో ముగిలి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 3 వ్యక్తులు ద్విచక్ర వాహనంతో వస్తూ దినేష్ యాదవరి ఇతని వద్ద 144 టెట్రా ప్యాకెట్లు, తులసి రెడ్డి పెనుమూరుకు సంబంధించిన వ్యక్తి ఇతని వద్ద 70 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యము, మరియు హరిబాబు పాకాలకు చెందిన ఇతని వద్ద 100 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు, మొత్తము 314 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాము. వీరిని అరెస్ట్ చేసి చిత్తూరు రూరల్ సబ్ స్టేషన్ వాళ్ళకి అప్పగిస్తున్నాము, రిమాండ్ చేస్తాం. ఈ సిబ్బంది ఇంట్లో ఎం రవికుమార్ ఎస్ఐ నేను, మరియు బాలగురువయ్య, యోగానందు, దుర్గేంద్రుడు, సుధాకర్, కానిస్టేబుల్ రెడ్డయ్య వీళ్ళతో పాల్గొని ఈ తనిఖీ నిర్వహించి పట్టుకున్నాము. ఇది కర్ణాటక నుంచి కర్ణాటక రాష్ట్రం ఎప్పుడు ఇది నంగిలి నుంచి తెచ్చుకున్నాము అని అన్నారు. వాళ్ళు అక్కడికి 100 రూపాయలకు ఇస్తారు కూడా, ఇక్కడ వచ్చి 200 అమ్ముతున్నారు. ఇది 100 రూపాయలు ఉంది ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కానీ మద్యము ఒక్కొక్కరికి 2 బాక్సులు 3 బాక్సులు అట్లా తీసుకొస్తున్నారు. కానీ ఈ 100 రూపాయలు కాసిపడి వీళ్ళు జైలు పాలవుతున్నారు. ఇప్పుడు కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చట్టాలు కూడా మారినాయి, వీళ్ళకి తెలియడం లేదు. 3 సంవత్సరాలు ఉండేది 5 ఏండ్లు, 5 సంవత్సరాలు ఉండేది 8 ఏండ్లు శిక్ష కూడా పెంచారు, సెక్షన్ కూడా మారింది. ఈ 2/7/2020 నుంచి ఆ సెషన్ కూడా మారింది. ఇది మనకు తెలియకుండా తన వాహనాలు, చాలా విలువైన వాహనాలు కూడా సీజ్ చేస్తున్నాము. అది వాళ్ళకి వాహనం కూడా నష్టమవుతుంది, అది వాళ్ళకి రాదు. మరియు కోవిడ్ విషయంలో మనకు స్టేషన్ పేరు ఇచ్చేస్తారులే, మనం చేసుకోవచ్చు, పోతాను వచ్చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు చాలామంది పొరపాటుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళందరికీ మరి మీడియా ద్వారానే తెలియజేశారంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సెల్ పెట్టారు, కోవిడ్ జైలు పిల్లల్లో పెట్టారు. ఇప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వడం లేదు. ఈ సెక్షన్ పెట్టడం వల్ల సెల్ సెక్షన్ వచ్చినప్పటి నుంచి బెయిల్ ఇవ్వడం లేదు, ఎందుకంటే స్విచ్ పెరిగింది కాబట్టి. అది వాళ్ళకి తెలియకుండా వీళ్ళు వ్యాపారం కోసం, ఈజీగా సంపాదించేదానికోసం అక్కడి నుంచి వెహికల్స్తో, మంచి కాసిన వెహికల్తో కూడా వాళ్ళు పట్టుబడుతున్నారు. అది అందరికీ చాలా నష్టం జరుగుతుంది. కానీ రాష్ట్రానికి ఆదాయాన్ని గండి కొడుతున్నారు కాబట్టి పక్క రాష్ట్రానికి డబ్బులు ఇచ్చి కొనేసి తెచ్చుకొనేసి పక్క రాష్ట్రానికి వెళ్తుంది ఆదాయం అంతా. ఇది వాళ్ళందరూ గమనించాలి, దాన్ని తెలుసుకుంటే ఈ శిక్షలు పెరిగింది, నష్టపోతున్నారు. బెయిల్ రావడానికి కూడా 10 రోజులు పడుతుంది. ఇది గమనించే వాళ్ళు మానుకోవాలనేసి మా వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాము చేయకూడదని. కాబట్టి ఈ కోవిడ్లో చాలా రోజు పెరుగుతుంది. మా సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని తనిఖీ చేయాలి, సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా జాగ్రత్త తీసుకొని మేము ఉద్యోగం చేస్తున్నాము. ఉద్యోగం చేయడంలో మా సిబ్బంది
సంతానం చాలా అభినందనీయం.